ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనసు నిండా. డాక్టర్ శ్యామలారాణి గారు నమస్కారం అండి. నమస్తే అండి. ముఖ్యంగా స్త్రీ పురుషుల్లో సంతానం లేనికి ప్రధాన కారణాలు ఏమిటంటారు? ఇవాళ రేపు సంతానాలేమి సమస్య అనేది చాలా ఎక్కువగా అయిపోయింది. దాదాపు ఒక 15% ఆఫ్ మ్యారీడ్ కపుల్స్ లో సంతానాలేమి సమస్య చూస్తున్నాము. ఒక సంవత్సరం భార్యాభర్తలు కలిసి ఉండి సంతానం కాకపోతే డాక్టర్ ని సంప్రదించవలసిందిగా కోరుతాం. అప్పుడు వచ్చిన వాళ్ళకి, ఆడవాళ్లకి మగవాళ్లకి ఇద్దరికి టెస్టులు చేసి వాళ్ళ ప్రాబ్లమ్స్ సింప్టమ్స్ ఏమున్నాయో కనుక్కొని అవసరమైన టెస్టులు చేసి వాళ్ళకి ప్రాబ్లం ఎక్కడుంది, సంతానం కలగడానికి ఏ చికిత్స చేసుకోవాలన్నది సూచిస్తాం. మగవాళ్లకి నార్మల్ గా వీర్య పరీక్ష అనేది కామన్ గా చేస్తూ ఉంటాము. వీర్య పరీక్షలో లోపాలు బాగా ఎక్కువగా కనపడుతున్నాయి. వీర్య పరీక్ష చేసినప్పుడు కౌంట్ ఎంత ఉంది, మోటిలిటీ అంటే కదిలే కణాల సంఖ్య ఎంత ఉంది, మార్ఫాలజీ అంటే రూపురేఖల సంఖ్య ఎంత ఉన్నది అన్నది కూడా టెస్ట్ చేస్తాము. ఈ కౌంట్ లో గాని మోటిలిటీలో గాని ఏమైనా తేడాలు వస్తే పేషెంట్స్ కి తగిన మందులు సూచిస్తాము. అలానే లైఫ్ స్టైల్ మోడిఫికేషన్, డైట్ హ్యాబిట్స్ ఇట్లాంటివన్నీ కూడా చెప్తూ ఉంటాము. కొంచెం ఎక్సర్సైజ్ చేసి ఫుడ్ హ్యాబిట్స్ హెల్దీగా మెయింటైన్ చేస్తే చాలా వరకు వీర్యకణాల ప్రాబ్లం ని కరెక్ట్ చేసుకోవచ్చు. ఒక్కొక్కసారి క్యారియోటైపింగ్ చేస్తే జన్యుపరమైన లోపాలు ఏమున్నాయో కూడా తెలుసుకోవచ్చు. జన్యుపరమైన లోపాలు అనేవి చాలా తక్కువగా కనిపిస్తుంటాయి. అవి చాలా విపరీతమైన కేసెస్ లో టర్నర్ సిండ్రోమ్ అట్లాంటి వాటిల్లో ఉంటాయి. కాకపోతే సంతానాలేమికి ఎక్కువగా కారణాలు వెతికినప్పుడు అండాశయాల్లో ప్రాబ్లమ్స్ గానీ, యూట్రస్ గర్భసంచిలో ప్రాబ్లమ్స్ గానీ, పక్కన ఫెలోపియన్ ట్యూబ్ లో ఉన్న ప్రాబ్లమ్స్ గానీ, హార్మోన్స్ ప్రాబ్లమ్స్ గానీ టెస్ట్ చేసి దానికి తగిన విధంగా మందులు గానీ ట్రీట్మెంట్ గానీ సూచించడం అవుతుంది. మరి అలాగే సంతానాలేమికి మరో కారణం థైరాయిడ్ సమస్యలు. మరి ఈ సమస్యలు రావడానికి కారణం ఏమిటంటారు? థైరాయిడ్ సమస్యలు ఆడవాళ్లలో ఎక్కువగా చూస్తున్నాము. మగవాళ్లలో కూడా థైరాయిడ్ సమస్య కనిపిస్తుంది. ఎక్కువగా హైపోథైరాయిడ్ ప్రాబ్లం అంటే టీఎస్హెచ్ లెవెల్స్ ఎక్కువగా ఉన్న వాళ్ళకి ఈ ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లం వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. దీనికి ముఖ్యంగా కారణము ఒబేసిటీ, బాగా లావైపోవడము, ఆహారపు అలవాట్లలో తేడాలు రావడము, కదలిక ఎక్కువ లేకుండా ఎక్సర్సైజ్ అనేది లేకుండా ఉండడం వలన ఇట్లాంటి సమస్యలు చూడడం జరుగుతుంది. సో ఫస్ట్ మందుల కన్నా కూడా వాళ్ళకి డైట్ మోడిఫికేషన్స్, ఎక్సర్సైజ్ చేయడము, లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ తోటి ముందుగా వాళ్ళ ఆహారపు అలవాట్లు అలాంటివి మార్చుకోవాలని సూచిస్తాం. థైరాయిడ్ పరీక్ష T3, T4, TSH లెవెల్ అనే టెస్ట్ చేయించుకుంటే థైరాయిడ్ ప్రాబ్లం ఉందా లేదా తెలుస్తుంది. ఈ పరీక్షలు చాలా ఈజీగా అందుబాటులో ఉన్నాయి. అండాశయంలో లోపాలు, గర్భాశయ లో క్యాన్సరు, క్యాన్సర్ రహిత కణితులు ఉన్నటువంటి స్త్రీలకు ఎలా చికిత్స చేస్తారు, ఈ క్యాన్సర్ కణితులను ఎలా గుర్తిస్తారు? అండాశయంలో ప్రాబ్లం ఉన్న వాళ్ళ స్త్రీలకి ఎక్కువగా చూస్తుంటాం. ఇన్ఫర్టిలిటీ కేసెస్ లో రెండు రకాలుగా ఉంటాయి. కొంతమందికి ఈ మధ్య కాలంలో పాలిసిస్టిక్ ఓవరీస్ అంటే PCO ప్రాబ్లము, నీటి బుడగల ప్రాబ్లం తో ఎక్కువ మంది వస్తూ ఉంటారు. అలాంటి వాళ్ళకి ఇర్రెగ్యులర్ పీరియడ్స్ అంటే పీరియడ్స్ సరిగ్గా రాకపోవడం, వెయిట్ బాగా పెరిగిపోవడం, ఒబేసిటీ, తర్వాత హార్మోనల్ ఇంబాలెన్సెస్ తోటి ఎక్కడంటే అక్కడ అన్వాంటెడ్ హెయిర్ పెరగడం, ఇలాంటివన్నీ PCO ప్రాబ్లమ్స్ లో చూస్తూ ఉంటాం. సో వాళ్ళకి కూడా మేము లైఫ్ స్టైల్ మోడిఫికేషన్, డైటరీ మోడిఫికేషన్ చెప్పి తర్వాత మందులు సూచిస్తూ ఉంటాం. మందులతోటి కాని పక్షంలో వాళ్ళకి లాప్రోస్కోపీ లాంటి పద్ధతులు కూడా చేయాల్సి ఉంటుంది. లాప్రోస్కోపీ చేసి అండాశయాలనే నీటి బుడగల్ని పగలగొట్టడం అంటే PCO డ్రిల్లింగ్ లాంటివి చేయాల్సి ఉంటుంది. ఇంకా కొంతమందికి అండాశయాల్లో అండాల రిజర్వ్ అంటే ఒవేరియన్ రిజర్వ్ అనేది తక్కువగా ఉంటుంది. నార్మల్గా ఆడవాళ్ళకి ఏజ్ పెరిగే కొద్దీ ఒవేరియన్ రిజర్వ్ తక్కువైపోయి మెనోపాజ్ రావడం జరుగుతుంది. కానీ కొంతమంది ఆడవాళ్లలో ఒవేరియన్ రిజర్వ్ ఏజ్ తక్కువ వయసులో ఉన్న వాళ్ళకు కూడా ఒవేరియన్ రిజర్వ్ తగ్గిపోయినప్పుడు పిల్లలు అవడంలో ప్రాబ్లం అవుతుంది. సో AMH లెవెల్ అనే టెస్ట్ చేస్తే ఒవేరియన్ రిజర్వ్ ఎంతుంది అనేది తెలుస్తుంది. యంగ్ ఆడవాళ్లలో AMH లెవెల్ ముందే తక్కువగా ఉంటే అలాంటి వాళ్ళకి డైరెక్ట్ గా IUI పద్ధతి గానీ, IVF పద్ధతి గానీ వెళ్లాల్సిందిగా సూచిస్తాం. ఎందుకంటే వయసుతో పాటు ఒవేరియన్ రిజర్వ్ తక్కువ అయిపోతే అండాశయాలు అండాలను ఉత్పత్తి చేయడం అనేది తక్కువ అయిపోతుంది. అప్పుడు అలాంటప్పుడు దాత అండాలు, దాత ఎగ్స్, డోనర్ ఎగ్స్ తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఫెలోపియన్ ట్యూబ్స్ లో సమస్యలు ఉంటాయి కదా, మరి ఈ సమస్యలు ఎలా ఏర్పడతాయి, చికిత్స ఎలా ఉంటుంది? ఫెలోపియన్ ట్యూబ్ లో సమస్యలు సాధారణంగా ఫెలోపియన్ ట్యూబ్స్ బ్లాక్ అయిపోయి ఉంటాయి లేదా పార్షియల్ బ్లాక్ అయి ఉంటాయి. ఇవి తెలుసుకోవడానికి అల్ట్రాసౌండ్ అనే పద్ధతి ఒకటి, తర్వాత HSG అంటే హిస్టెరోసాల్పింగోగ్రఫీ ట్యూబ్ టెస్ట్ అని ఒకటి చెప్తాము. ఈ పద్ధతుల ద్వారా ఫెలోపియన్ ట్యూబ్ లో ఏం ప్రాబ్లమ్స్ ఉన్నాయి తెలుస్తాయి. ఫెలోపియన్ ట్యూబ్స్ లో ఇన్ఫెక్షన్స్ వస్తే కూడా బ్లాకేజ్ వచ్చే అవకాశం ఉంటుంది. ఒక్కొక్కసారి హైడ్రోసాల్పింగ్స్ అంటే ఫెలోపియన్ ట్యూబ్ లో వాటర్ నిండిపోయి అబ్నార్మాలిటీ రావడానికి అవకాశం ఉంటుంది. ఫెలోపియన్ ట్యూబ్ అబ్నార్మాలిటీస్ ఉన్న వాళ్ళు కూడా లాప్రోస్కోపీ ద్వారా, హిస్టెరోస్కోపీ ద్వారా ప్రాబ్లం ఎంతవరకు ఉంది, క్యూర్ అవుతుందా లేదా తెలుసుకుని, ఒకవేళ పూర్తిగా ఫెలోపియన్ ట్యూబ్ బ్లాకేజ్ ఉంటే IVF పద్ధతికి వెళ్లాల్సిందిగా, టెస్ట్ ట్యూబ్ బేబీ పద్ధతికి వెళ్లాల్సిందిగా సూచిస్తాం. అంటే ఇలాంటి సమస్యలు, ఫెలోపియన్ సమస్యలు ఏదైతే ట్యూబ్ లో ఉంటాయో అలాంటి సమస్యలు ఉన్నటువంటి వారు IVF పద్ధతి ద్వారా సంతానాన్ని పొందవచ్చునంటారు. డయాబెటీస్ ఉన్నటువంటి స్త్రీలలో కూడా
సంతానలేమి సమస్యలు ఎక్కువగా వస్తుంటాయి, మరి ఎందుకు వస్తున్నాయి అంటారు? డయాబెటీస్, హైపర్ టెన్షన్, ఈ మెడికల్ ప్రాబ్లమ్స్ ఉన్న ఆడవాళ్ళకి కూడా ఇలాంటివి రావడానికి వాళ్ళ లైఫ్ స్టైల్లో మోడిఫికేషన్ ఏముంది, వాళ్ళ ఫ్యామిలీ హిస్టరీ ఏమనుందా, వాళ్ళు తీసుకునే ఆహారపు అలవాట్లను కూడా చేంజ్ చేసుకోవాలని సూచిస్తూ ఉంటాము. టెస్టులు చేయించుకొని డయాబెటీస్ ఉన్నవాళ్ళు ఫాస్టింగ్ పోస్ట్ లంచ్ బ్లడ్ షుగర్స్ చేయించుకొని HbA1c టెస్ట్ కూడా చేయించుకొని దాని ప్రకారం ఫిజిషియన్ ని కన్సల్ట్ చేసి షుగర్ లెవెల్స్ కంట్రోల్లో ఉంచుకుంటే షుగర్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి ఎన్నో మందులు అందుబాటులోకి వచ్చాయి. మందులు రెగ్యులర్ గా వాడుకుంటూ, డాక్టర్ ని రెగ్యులర్ గా కన్సల్ట్ చేసుకుంటూ డయాబెటీస్ అనేది కంట్రోల్లో ఉంచుకుంటే సంతానం కలగడంలో పెద్ద ఇబ్బంది ఉండకపోవచ్చు. ఆహార అలవాట్లు మార్చుకోవాలన్నారు కదా, ఎలాంటి ఆహారం తీసుకోవాలంటారు డయాబెటీస్ ఉన్నవారు? ముఖ్యంగా ఏం చెప్తాము అంటే జంక్ ఫుడ్ లాంటివి బాగా అవాయిడ్ చేయాలి. తర్వాత ఇంట్లో ఆహారంలో ప్రోటీన్ కంటెంట్ ఎక్కువ ఉండేటట్టు చూసుకోవాలి. కార్బోహైడ్రేట్ కంటెంట్ తక్కువగా ఉండాలి. ప్రోటీన్ కంటెంట్ అంటే పప్పు దినుసులు, పన్నీరు, నాన్ వెజ్ ఇలాంటివి. కార్బోహైడ్రేట్ కంటెంట్ అని అంటే ఎక్కువగా మన వైట్ రైస్, తీపి పదార్థాలని, ఆయిల్ ఫుడ్స్ ని కూడా అవాయిడ్ చేయాలి. ఫ్రూట్స్, రా వెజిటేబుల్స్, సలాడ్స్ ఎక్కువగా మనము ఆహారంలో అలవర్చుకుంటే హెల్దియర్ ఫుడ్స్ ఉంటే హెల్దీ స్టేటస్ ఉంటుంది. ఈ మధ్యన సంతానం లేని సమస్యను, అంటే ఈ సమస్య నుండి దూరం కావడానికి సైన్స్ బాగా అభివృద్ధి చెంది IVF చికిత్స అనేటువంటిది ఒకటి పెద్ద పెద్ద పట్టణాల్లో అందుబాటులో వచ్చింది. ఈ మధ్యనే ఆదిలాబాద్లో కూడా అందుబాటులో వచ్చింది. మరి ఈ IVF చికిత్స ద్వారా పిల్లలను పొందే అవకాశం ఎలా కలుగుతుంది? ఈ IVF చికిత్స అంటే ఏమిటి తెలియజేయండి. IVF చికిత్స అనేది సంతానం లేని దంపతులకి ఒక వరం లాంటిదండి. ఈ IVF చికిత్సలో ఏం చేస్తామంటే ఆడవాళ్ళకి ఎగ్స్ పెరిగేటట్టు ఇంజెక్షన్స్ ఇచ్చి, మగవాళ్ళకి వీర్య కౌంట్ పెరిగేటట్టు కూడా వాళ్ళకి తగిన టాబ్లెట్స్ ఇచ్చి స్కానింగ్ చేస్తూ అండాశయాల్లో అండాలు పెరుగుతున్నాయా లేదా చూస్తూ అండం సైజ్ ఒక 20 mm దాకా వచ్చినప్పుడు అండం రప్చర్ అవడానికి ఇంజెక్షన్ ఇచ్చి ఇన్ఫర్టిలిటీ పేషెంట్ ని అడ్మిట్ చేసుకుని ఒక చిన్న అనస్థీషియా ఇచ్చి వాళ్ళ అండాశయాల్లోంచి అండాలు ఎగ్స్ అనేవి బయటకు తీయడం జరుగుతుంది. అలానే స్పర్మ్ ని కూడా మగవాళ్ళ నుంచి ఒక బాటిల్ లో కలెక్ట్ చేసిన తర్వాత స్పర్మ్ సెపరేట్ చేసి IVF ల్యాబ్ లో ఈ ఎగ్ స్పర్మ్ ఫెర్టిలైజ్ చేసి ల్యాబ్ లో, దీన్ని ఇక్సి పద్ధతి అంటారు. ఇక్సి పద్ధతి ద్వారా ఎగ్ స్పర్మ్ ఫర్టిలైజ్ చేసి ఎంబ్రియో తయారు చేసి ఇంక్యుబేటర్ లో పెట్టి వాళ్ళకి అవసరం అనుసారంగా 3 days ఎంబ్రియోసా, 5th day ఎంబ్రియోసా అన్నవి గర్భసంచిలోకి ట్రాన్స్ఫర్ చేయడం జరుగుతుంది. ఈ పద్ధతి ద్వారా మనము బాడీలో జరిగే ప్రక్రియలన్నీ ఆల్మోస్ట్ మన చేతుల్లోకి కంట్రోల్ తీసుకొని 100% ఎగ్స్ ప్రొడ్యూస్ అయ్యేటట్టు, 100% హెల్దీ స్పర్మ్స్ ఉండేటట్టు తీసుకొని ఇక్సి పద్ధతి ద్వారా 100% ఫర్టిలైజేషన్ చేసి మంచి ఎంబ్రియోస్ ఇస్తాము కాబట్టి సంతానం కలిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది. మరి ఈ IVF పద్ధతి అని చెప్పారు కదా, ఈ పద్ధతి ఎప్పుడు మన దేశంలో అందుబాటులోకి వచ్చిందంటారు? దాదాపు 35 సంవత్సరాల క్రితం మన ఇండియాలో ఫస్ట్ IVF బేబీ అనేది ముంబై పట్టణంలో జరగడం జరిగింది. ఇప్పుడు ఆ IVF బేబీ ఆల్మోస్ట్ 35 to 38 years ఉంది, బాగున్నది. ఇది చాలా కంపారిటివ్ గా వేరే సైన్స్ తో కంపేర్ చేస్తే IVF అనేది జస్ట్ 35 years ఓల్డ్ సైన్స్. కానీ వేరే సైన్స్ ప్రోగ్రెస్ చేసిన దానికన్నా ఈ సైన్స్ అనేది చాలా అభివృద్ధి చెంది ఇప్పుడు ఇంతకు ముందు హైదరాబాద్, నాగ్పూర్, ముంబైలో అవైలబుల్ ఉన్నది, ఇప్పుడు మన ఆదిలాబాద్ లో కూడా అవైలబుల్ వచ్చింది. ఈ IVF పద్ధతి అనేది ట్రీట్మెంట్ దాదాపు 1 నెల ఉంటుందండి. ఈ నెల రోజుల్లో మందులు, ఇంజెక్షన్స్ కొంచెం కాస్ట్లీగా ఉంటాయి. 1 lakh rupees దాకా ఖర్చు వచ్చే అవకాశం ఉంటుంది దీనికి. పెద్ద పట్టణాలలో దీనికి 4 times ఖర్చు వచ్చే అవకాశం ఉంటుందండి. పెద్ద సిటీస్ తో కంపేర్ చేస్తే ఆదిలాబాద్ లో మనము తక్కువ కాస్ట్ లో ఈ ట్రీట్మెంట్ ని అవైలబుల్ చేస్తున్నాం. IVF గానీ IUI గానీ చేసే వాళ్ళకి కొన్ని పరీక్షలు చేయాల్సి ఉంటాయి. అవసరమైన వాళ్ళకి లాప్రోస్కోపీ, హిస్ట్రోస్కోపీ అంటే గర్భసంచిలోకి లైట్ వేసి తొంగి చూసి లోపల ఏమన్నా ప్రాబ్లమ్స్ ఉన్నాయా, లోపల గదిలో ఏమన్నా ప్రాబ్లమ్స్ ఉన్నాయా, సెప్టమ్ పొరల్ లాంటివి ఉన్నాయా, ఫైబ్రాయిడ్స్ గడ్డల్ లాంటివి ఉన్నాయా, ఆ లోపల పొర అంత బాగుందా అనేది హిస్ట్రోస్కోపీ ద్వారా చూస్తాము. లాప్రోస్కోపీ ద్వారా ట్యూబ్స్ ఓపెన్ ఉన్నాయా లేదా, గర్భసంచి క్లియర్ గా ఉందా లేదా, వేరే ఇంకేమైనా ఇన్ఫెక్షన్స్ ఉన్నాయా లాంటివి చేస్తాం. లాప్రోస్కోపీ, హిస్ట్రోస్కోపీ కాకుండా హార్మోనల్ ఇన్వెస్టిగేషన్స్ కూడా చేస్తే ఒక పూర్తిగా పేషెంట్ గురించి ఈ హార్మోనల్ ఇన్వెస్టిగేషన్స్, లాప్రోస్కోపీ, హిస్ట్రోస్కోపీ ద్వారా పేషెంట్ కున్న ప్రాబ్లం అనేది ఒక క్లారిటీ వస్తుంది. దాని ప్రకారం ట్రీట్మెంట్ ఆప్షన్స్ సజెస్ట్ చేయడానికి ఉంటుంది. మరి ముఖ్యంగా పురుషుల్లో వంధ్యత్వానికి కారణాలు ఏంటి, చికిత్స విధానాలు ఎలా ఉంటాయి? పురుషుల్లో వంధ్యత్వానికి ఎక్సెసివ్ స్మోకింగ్ చేసే వాళ్ళకి గానీ, ఎక్సెసివ్ ఆల్కహాల్ తీసుకునే వాళ్ళకి గానీ వీర్యకణాల సంఖ్య, మోటిలిటీ, మార్ఫాలజీ తక్కువగా ఉండే అవకాశం ఉంటుంది. అలానే ఒబీస్ మెన్ లో కూడా ఈ సమస్యలు ఉండే అవకాశం ఉంటుంది. అలానే ఇంకేమైనా మెడికల్ ప్రాబ్లమ్స్ వాళ్ళకి, బీపీ, షుగర్, థైరాయిడ్ లాంటి ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి కూడా సీమెన్ క్వాలిటీ అండ్ క్వాంటిటీలో ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉంటుంది. అదే కాకుండా ల్యాప్టాప్స్ ఎక్కువగా యూజ్ చేయడం గానీ, హాట్ ఫర్నేసెస్ దగ్గర అంటే వేడి టెంపరేచర్స్ లో కోల్
మైన్స్ లో ఇలా పనిచేసే వాళ్ళకి ఆ స్క్రోటల్ టెంపరేచర్స్ తేడా ద్వారా ఆ అక్కడ స్పర్మ్స్ వీర్య కణాలు ఉత్పత్తి అయ్యే ప్రాబ్లం రావచ్చు. కొంతమందికి కౌంట్ జీరో కూడా ఉంటుంది. అలాంటి వాళ్ళకి లోపల అనే కణాలు ఉత్పత్తి అవుతున్నాయా లేదా అన్నది కూడా హార్మోనల్ టెస్ట్ ద్వారా చేసి, అవసరమైతే టెస్టిక్యులర్ బయోప్సీ చేసి, ఆ టెస్టిక్యులర్ బయోప్సీ అంటే వాళ్ళ వీర్య కణాల కింద వృషణాల దగ్గర నుంచి స్పర్మ్స్ అనేవి తీసుకొని వాళ్ళ స్పర్మ్స్ తోటి ఫర్టిలైజ్ చేసి ఐవిఎఫ్ చేసే అవకాశం ఉంటుంది. వరికోసెల్ వంధ్యత్వానికి ఎలా కారణమవుతుంది పురుషుల్లో? వారికోసిల్ ఉన్న వాళ్ళకి స్పర్మ్ క్వాలిటీ అండ్ క్వాంటిటీ అంటే సంఖ్య మరియు దాని క్వాలిటీ కూడా ప్రాబ్లమ్స్ ఉండే అవకాశం ఉంటుంది. గ్రేడ్స్ ఆఫ్ వారికోసిల్ బట్టి గ్రేడ్ 1 గ్రేడ్ 2 వాటిని అయితే మనం మెడికల్ గా ట్రీట్ చేసే అవకాశం ఉంటుంది. ఇక మెడికల్ గా ట్రీట్ చేసిన సమస్య తీరకపోతే వాటికి ఆపరేషన్స్ కూడా ఉంటాయి. మరి అలాగే వీర్యకన్న సంఖ్య లేకపోవడం అజోస్మేరియా, మరి ఈ దానికి చికిత్స విధానం ఎలా ఉంటుంది పురుషుల్లో? అజోస్పోమియా కూడా ఇవాళ రేపు చాలా బాగా ఎక్కువగా చూస్తున్నాము. అలాంటి వాళ్ళు నిరాశ పడవలసిన అవసరం లేదు. అజోస్పోమియా ఉన్న వాళ్ళకి యూజువల్ గా మందులు రాసిచ్చిన తర్వాత ఒక 3 మంత్స్ యాంటీ ఆక్సిడెంట్స్ రాసిచ్చిన తర్వాత కౌంట్ పెరగకపోతే వాళ్ళకి హార్మోనల్ ఇన్వెస్టిగేషన్స్ చేసి పిట్యూటరీ లోపం తోటి అసలు ఉత్పత్తి కావట్లేదా, ఉత్పత్తి అయ్యి బయటికి రావట్లేదా అన్నది టెస్ట్ చేయాల్సి ఉంటుంది. అలాంటి వాళ్ళకి బయోప్సీ ఈ వృషణాల దగ్గర నుంచి టెస్టిక్యులర్ బయోప్సీ చేస్తే లోపల ఒకవేళ స్పర్మ్స్ మొటిలైజబుల్ స్పర్మ్స్ విచ్చర్ కేప్ అంటే అండాశయాలను ఫెర్టిలైజ్ చేసే కెపాసిటీ ఉన్న స్పర్మ్స్ దొరికితే అట్లాంటివి తీసి ఫ్రీజ్ చేసి అవసరమైనప్పుడు వాటిని ఇక్సి పద్ధతి ద్వారా ఉపయోగించి చేయొచ్చు. లేదా ఎజోస్పోమియా ఉన్న వాళ్ళకి ఏ చికిత్స చేసినా ఒకవేళ ఎజోస్పోమియా అనేది ట్రీట్మెంట్ అవ్వకపోతే అలాంటి వాళ్ళు డోనర్ స్పర్మ్ యా దాత వీర్యం కోసం వెళ్లాల్సి ఉంటుంది. మరి ముఖ్యంగా సంతానం లేమికి లైంగికంగా సంక్రమించేటువంటి వ్యాధులు ఏవైతే ఉన్నాయో వాటి ప్రభావం ఎలా ఉంటుంది, ఈ వ్యాధులు ఎన్ని రకాలుగా ఉంటాయి, వాటి లక్షణాలు ఎలా ఉంటాయి, మరి ఈ వ్యాధులు ప్రమాదకరమా తెలియజేయండి. లైంగిక పరంగా వచ్చే వ్యాధుల్లో HIV లాంటివి చాలా ప్రమాదకరము. ఇంకా సిఫిలిస్, గోనోరియా ఇలాంటివి కూడా ఉంటాయి. వాటికి అవసరమైన టెస్టింగ్ చేసి ఈ వ్యాధి ఎలా వస్తుంది అని నిర్ధారణ చేసిన తర్వాత వాటికి ట్రీట్మెంట్ ఆప్షన్స్, తర్వాత వాటికి వాడే మందులు, అవసరమైతే సర్జరీ సజెస్ట్ చేయడం జరుగుతుంది. ఐవీఎఫ్ పద్ధతి అనేది సంతానం లేని వాళ్ళకి వచ్చిన పద్ధతి. ఇది ఏదో పెళ్లి అయ్యి 10-15 సంవత్సరాల తర్వాత చేయించుకోవాల్సిన ట్రీట్మెంట్ అయితే కాదు. ప్రాబ్లం డయాగ్నోస్ అయిన తర్వాత ఒకవేళ అండాశయాల్లో అండ ఉత్పత్తి తక్కువగా ఉంది అన్న, ఫెలోపియన్ ట్యూబ్స్ బ్లాకేజ్ ఉన్నాయి అవ్వట్లేదు, లేదా అన్ని నార్మల్ గా ఉన్నాయి పిల్లలు అవ్వట్లేదు, అన్ఎక్స్ప్లెయిన్డ్ ఇన్ఫర్టిలిటీ లాంటి వాళ్ళు వెంటనే ఐవీఎఫ్ పద్ధతికి వెళితే అవుట్కమ్ సక్సెస్ రేట్స్ అనేవి ఎక్కువగా ఉంటాయి. ఏజ్ పెరిగిపోయిన తర్వాత లేదా సక్సెస్ రేట్స్ అనేవి తక్కువగా ఉంటాయి. సో యంగ్ పేషెంట్స్ లో కూడా ప్రాబ్లం ఉంటే ఐవీఎఫ్ అనేది ఒక చికిత్సా పద్ధతిగా వచ్చింది కాబట్టి దాన్ని డాక్టర్ సజెస్ట్ చేస్తే మాత్రం తప్పకుండా దానికోసం వెళ్లాల్సి ఉంటుంది. ఈ మధ్య కాలంలో ఎక్కువగా ఎదుర్కొంటున్నటువంటి సంతానలేమి సమస్య గురించి, అందుకు ప్రధానమైనటువంటి కారణాలు, చికిత్స విధానాల గురించి ఎన్నో చక్కటి విషయాలు మా శ్రోతలకు వివరంగా తెలియజేశారండి. నమస్కారం అండి. నమస్తే అండి. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనస్సు నిండా